సరస్వతి సరస్వతి ఏంటండి కాఫీ కావాలా కాఫీ కోసమే నేను చేస్తున్నట్టు ఎప్పుడు చూసినా కాఫీ కావాలా అని అడుగుతావు ఏంటి సరే ఇప్పుడు ఏంటి విషయం ఏమీ లేదు ఏమీ లేదా ఏమీ లేదంటే ఏమీ లేదని కాదు ఉంది ఇందాక అద్దంలో చూసుకుంటుంటే అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనపడుతున్నాయి తీసేస్తావేమోండి ఇప్పుడు మీ తల్లో తెల్ల వెంట్రుకలు పనేంటి ముసలాళ్ళ కనపడుతున్నాను అబ్బో ఏదో చిన్న పిల్లోడైనట్టు పిల్లకి పెళ్లి చేస్తే ఈ పాటికి తాత అయ్యి ఉండేవాళ్ళు నాలుగు తెల్ల వెంట్రుకలు ఉంటే తప్పేమీ లేదు పిల్ల పిల్ల అంటే గుర్తొచ్చింది ఆ రాఘవకు ఫోన్ చేయాలి ఆ సంబంధం గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తాడేమో అదే వాడే ఫోన్ చేశాడు హలో రాఘవ ఏ రాజశేఖర్ నీకు వందేళ్ళరా ఇప్పుడే మావిడితో అంటున్నా నీకు ఫోన్ చేద్దామని నువ్వే చేశావు అవును మా అమ్మాయిని చూడడానికి ఎప్పుడు వస్తున్నారు ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను రా ఈ రోజు ఎలాగైనా సరే వచ్చి మీ అమ్మాయిని చూసి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం ఈ రోజైనా వస్తారా మళ్ళీ మొన్నటిలాగా పోస్ట్ ఫోన్ చేస్తారా ఈ మాట నువ్వు అంటావు నాకు బాగా తెలుసురా అందుకే ముందు మేము బయలుదేరి వచ్చేస్తాం మా వాడికి ఒక చిన్న పని ఉంది అది చూసుకుని వాడు వెనకాలే వస్తాడు మిగతా విషయాలన్నీ అక్కడికి వచ్చాక మాట్లాడతానరా ఓకేనా బాయ్ వాళ్ళు మన కావేరిని చూడటానికి వస్తున్నారట మొన్నట్లాగా కాకుండా ముందు వీళ్ళు వస్తారట తర్వాత పెళ్లి కొడుకు వస్తారట సరే సరేండి నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను మీరు కిందకి వెళ్ళి ఆ పండుగ చెప్పండి మోటర్ ఏమని నీళ్ళు రావట్లేదు ఏ ఊరు మీద ఏం పర్మిషన్ ఏం అడిగేదిలే పరపర పరపర వెళ్ళిపోతుండరా పండు ఏం సార్ ఎవరు సార్ ఇల్లంతా వాడు నా కజను వాడు వీడి కజను వీడు దీని కజను ఇది నా కజను అర్థం కాల ఎవరు కజన నా కజను ఇది ఆమెకి ఏమవుతా కజను నీకు ఈళ్ళేమవుతారా కజన్స్ వీళ్ళిద్దరికి ఏమవుతారా కజన్సే నీ దండం పెడతాను సార్ నాకు భలే కన్ఫ్యూజన్ ఉంది పేర్లు చెప్పమని చెప్పండి రమ్య రవి పేరు అడిగితే ఏళ్ళు చూపుతున్నాడా వీర వెంకట సత్యనారాయణ రఘుపతి రాఘవ హరిశ్చంద్ర భగీరథ నాగవీర హనుమాన్ గిరిబాబు వరప్రసాద్ ఇంత పేరు పలకడానికి బద్దమై రాగమల్లోంచి రాగా తొలగించి వన్ అని పెట్టుకున్నా అబ్బా అసలు తప్పే లేదు సార్ మీరు వన్ అని పెట్టుకోవటం అంతే మీ బుగ్గ మీద ఒక దోమ వాళ్ళని చూసుకోండి అయితే కొట్టు మీ బుగ్గ మీద దోమ వాళ్ళతే నేను కొట్టమే సార్ నాకు అర్థం కాలేదు చూడు మిస్టర్ పండు పండు ఇప్పుడు ఆ దోమని కొట్టాలంటే ఫస్ట్ అది ఎక్కడ వాలిందో చూడాలి దాని తర్వాత జాగ్రత్తగా దానికి కూడా తెలియకుండా చేతిని స్లో మోషన్ లో పైకి లేపి జెట్ స్పీడ్ లో తప్పిమని కొట్టి దాన్ని చంపాలి ఇంత ప్రాసెస్ వర్కౌట్ చేయడానికి అందుకే నువ్వే కొట్టు ఇంత సొలు చెప్పడానికి లేని బద్ధకం ఇప్పుడు దోమని కొట్టడానికి వచ్చిందే నేను ఇంత కష్టపడి ఆ దోమని చెప్పడానికి నా ఎనర్జీ అంతా వేస్ట్ చేసి ట్రై చేసి చంపలేకపోయానే అనుకో ఎనర్జీ బొక్క ఎఫర్ట్ బొక్క ఇంత సొల్లు నీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి నీకు నా బద్ధకం గురించి చెప్తే నువ్వు వెళ్ళి అందరికీ చెప్పేస్తావు సో నేను ఇంకెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా నన్ను ఏం అడగకపోయాను అసలే బద్ధకం సార్ వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోతారా ఈ ఇల్లు కొనేటప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తానంటే వద్దనలేను వెళ్తాను అంటే ఉండు అనలేను కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్తారో నేను చెప్పలేను ఏ ఊరికి అడిగేలేను సార్ జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అంతే ఈ జనరల్ నాలెడ్జ్ అంటే అంత ఇష్టమా నాకు ప్రాణం అసలు జనరల్ నాలెడ్జ్ ఏమేమి ఉంటాయి తెలుసా మన పండుగ ఎక్కడికి వెళ్ళరా వాడు ఈ అపార్ట్మెంట్ లోనే చచ్చి ఉంటాడు వాడిని ఆ తర్వాత నువ్వు లీజర్ గా మన అపార్ట్మెంట్ పిలిపించుకుని వాడి బ్రెయిన్ లోని స్పూన్ వేసుకుని తిందు గాని బ్యాచ్లో ఈడొక్కడే బెటర్ అనుకున్నా ఈడు కూడా బ్రెయిన్ ఎట్రే ఈడ దెబ్బకి నాకే దిమ్ము తిరిగిపోతే ఇంక ప్రెసిడెంట్ పరిస్థితి ఏందో అరే వెళ్ళి నాకు ఫోన్ వచ్చింది ఆ కావేరి చెప్పు పెళ్లి చూపులు ఇప్పుడా నాకు ఆఫీస్ ఉంది ఆ మూవీకి వీకెండ్ వెళ్దాం వీకెండ్ తిరిగి పెళ్లి కొద్దు కానీ ఏంటి వీకెండ్ ఆ మూవీ రిలీజా అయ్యో
ఓకే ఓకే కూల్ కూల్ ఏంటి ఒక పక్క పెళ్లి చూపిన తర్వాత నా పెళ్లి అంటుంటే వచ్చినాడు నువ్వు నచ్చాలి కదా వాడికి నచ్చినా నీకు నచ్చద్దు ఇక నా ఇష్టంతో పర్లేదు నా ఇష్టంతో జరిగేటైతే అసలు పెళ్లి చూపులో జరగకూడదు కదా ఒక పని చెయ్యి ఆ వచ్చినోడితో పర్సనల్ గా మాట్లాడాలని పక్క తీసుకెళ్లి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి అప్పుడు అతను వెళ్ళిపోతాడు అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంతే అంతే ఏంటంతే అప్పుడు అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అప్పుడు మా ఇంట్లో 100 ప్రశ్నలు అడుగుతారు ఎందుకు ఇష్టం లేదు ఎవరిని ఇష్టపడుతున్నావు అని కరెక్టే కదా ఇప్పుడు ఏం చేద్దాం ఆ ముక్కు నన్ను అడుగుతావేంటి ఆ వచ్చేవాడిని మీ ఇంట్లో అడుగు పెట్టకుండానే ఆపాలి ఐడియా బాగుంది కానీ ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు ఇక్కడ లేవు కదా నేను చాలా దూరంలో ఉన్నాను వచ్చేలోపు పెళ్లి చూపులు అయిపోయినా అయిపోతాయేమో నీకన్నా మన కాంపౌండ్ తో సంబంధం లేని వాళ్ళు చేస్తే బెటర్ రాధా ఫ్రెండ్ చంటి ఉన్నాడుగా ఒకసారి రాధతో మాట్లాడి చూడు ఏ నువ్వు రాధొచ్చింది ఏంటి అర్జెంట్ గా రమ్మని మెసేజ్ చేశావు డీటెయిల్ గా చెప్పే టైం లేదు కాసేపట్లో అమెరికాలో బ్యాంక్ లో ఉద్యోగం చేసే కుర్రాడితో నాకు పెళ్లి చూపులు అవి ఎలాగైనా ఆపాలి శరత్ కి రావడం కుదరదంటే నువ్వు మీ ఫ్రెండ్ చంటి హెల్ప్ తీసుకొని ఆ పెళ్లి కొడుకుని ఎలాగైనా మా ఇంట్లో అడుగు పెట్టుకుంటే చూడాలి సరేనా ప్లీజ్ ప్లీజ్ ఎక్కువసేపు ఇక్కడే ఉంటే డౌట్ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి కొడుకు మా ఇంట్లో అడుగు పెట్టుకుంటాం సరేనా ప్లీజ్ 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 నేను సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్స్మెన్ స్పైడర్ ఉమెన్ త్రీ డ్రెస్ లో ఉన్నారండి ఆ గెటప్ లో ఉన్నారు కదా అంటే రోజు అవే డ్రెస్ కదా అందుకే ఈ రోజు కొంచెం చేంజ్ కోసం ఇవి వేసుకున్నాం ఇంతకి నువ్వెవరు రాజశేఖర్ గొల్లపూడి రాజశేఖర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అవును ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ కదా ఒరే బెదవా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చేశారు అప్డేట్ అవ్వండిరా ఇప్పుడు మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ నేను ప్రెసిడెంట్ వాళ్ళు దేశానికి నేను అపార్ట్మెంట్ మిస్టర్ ఓల్డ్ మ్యాన్ నీ పేరు నాకు అసలు నచ్చలేదబ్బా హీవెన్ అని పెట్టుకో భలే ఉంటుంది అవతల టెన్షన్ అలాంటిది అవతల సిచ్యువేషన్ అలాంటిది అన్నావు కదా అవతల ఏముందా అని చూస్తున్నా ఎటకారమా నీతో ఎటకారం ఆడేంత ఉందా మాకు సర్లే చెప్పు విషయం ఏంటి నా ఫ్రెండ్ కావేరి పెళ్లి చూపులు ఓ స్వీట్స్ ఫ్రూట్స్ తేవాలి అంతే కదా కాదు ఓకే 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 వచ్చిన వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఇవ్వాలా కాదు అర్థమైంది ఆ వచ్చే పెళ్లి కొడుకుని దగ్గరుండి తీసుకురావాలి కాదు దగ్గరుండి రాకుండా చూడాలి ఓకే ఏంటి పెళ్లి కొడుకుని దగ్గరుండి రాకుండా చూడాలా నువ్వు నన్ను పిలవగానే ఏ చిన్న పనిలో చిల్లి పనిలో చెప్తావు అనుకున్నా అంతేగాని ఇలా జనాలకు తెలిస్తే చెప్పుచ్చుకొని కొట్టే పనులు చెప్తున్నావేంటి చేస్తావా చేయవా సరే చేస్తే నాకేంటి ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ కి ఎవరో పార్ట్నర్ కావాలన్నారు ఓకే ఓకే నువ్వు అదిరిపోయే ఆషాఢ మాసంలో ఇచ్చే ఆఫర్ లాంటి ఆఫర్లు ఇస్తే నేను మాత్రం ఎందుకు కాదంటాను సర్లే ఇంతకు పెళ్లి చూపులు ఎప్పుడు కాసేపట్లో కాసేపట్లో ఆ పెళ్లి కొడుకు ఫోటో ఏదైనా ఉందా లేదు లేదా ఆ పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు గురించి నన్ను ఏం అడగదు నాకేం తెలీదు ఏంటి ఏమీ తెలీదా ఏమీ అడగకూడదా అవును నిన్నేం అడగకూడదా అవును ఏమీ తెలీదు ఏం అడగకూడదు టైం లేదు ఇంత క్రిటికల్ ఆపరేషన్ ఎలా చేస్తా కనీసం వాడి గురించి ఏదో తెలియాలి కదా అమెరికాలో బ్యాంకులో జాబ్ చేస్తారంట రాధా అమెరికాలో లక్ష మంది బ్యాంక్ మేనేజర్లు ఉంటారు వాళ్ళు ఎవరనుకోవాలి కానీ ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు కదా కాసేపట్లో పెళ్లి చూపులకు కూడా వస్తున్నాడు నువ్వు చేస్తావా చేయవా లేదంటే పక్క వీధులు ఉన్న బంకుశామని అడుగుతా ఏంటి పక్కన చంటిగాన్ని పెట్టుకుని పక్క వీధిలో అని అడుగుతావా ఏం అక్కర్లేదు నాకు వచ్చి టైం ఇవ్వు నేనే ఏదో సెట్ చేస్తా అంత టైం లేదు పోసుకొని వచ్చేంత టైం కూడా ఇవ్వా
ఇందాకని చూస్తున్నాను మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి, నన్ను మాట్లాడిస్తారా లేదా? సార్ మాట్లాడతారంట, మాట్లాడి ఇవ్వండిరా. అది ఇక్కడ ఏం మాట్లాడాలన్నా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నేనే కింగ్ని, కింగ్ మేకర్ ని కూడా. అర్థమైందా? అరే ఈ డైలాగ్స్ డస్ మ్యాచ్ చేస్తే భలే ఉంటుందేమో, ఈ గేమ్ ఆడదాం. అయితే ఫస్ట్ నేను ఆడతాను రా. నేను ఫస్ట్? అరే ఐస్టీన్ లేడీస్ ఫస్ట్. అయితే వీడే ఫస్ట్ రా. స్పైడర్ మ్యాన్. సరే సరే నువ్వు ఇప్పుడు ఆ బుంగ మూతి ఈ బుంగ బీపు పెట్ట మాకు, మేమందరం చూడలేక చస్తున్నాం. మీరు ఇలా గోల చేశారంటే మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టి లోపల తోయించేస్తా. న్యూసెన్స్ కేసు? ఏది న్యూసెన్స్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. న్యూసెన్స్ స్పెల్లింగ్ కావాలి. ఆయన కూడా మనలాగే సూపర్ హీరోరా, అందుకే కదరా ఈ న్యూసెన్స్ అంతా భరించింది. అయినా మాకు ఇక్కడ ఆడుకోవాలని మూడు మొత్తం దొబ్బింది, మేము ఇంకొకసారి కనుక ఇలా చేసామంటే ఊరుకో. మేమంతా దుబాయ్ గోపాల్ కి కజిన్స్. ఆ పిలుచు వ్యవహారం ఏదో అయిపోయిందో వీళ్ళ సంగతి చూడాలి. సరే ఈ పండుగ ఏమైపోయాడు, ఎక్కడ తాగి పడిపోయాడా? రే పండు. హలో బావగారు. ఏంది బావగారా, పిలుపులో ఎట్రా అంత రెస్పెక్ట్ కనపడుతుంది? ఏం లేదురా, నిన్ను హీరోగా పెట్టి ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేశా, అంతా బానే వచ్చింది కానీ ఒకే ఒక చోట చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలా అని నీకు కాల్ చేశా. ప్రాబ్లం ఏంటో చెప్పు, చిటికలో సాల్వ్ చేస్తా. అదే అంటే ఇప్పుడు సినిమాలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి ఆపేసింది అనమాట, అంతే కదా? పెళ్లి కాదురా దరిద్రుడా, పెళ్లి చూపులు. అదేరా, హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి కొడుకు ముందు నిలబడతారు, మేమిద్దరం లవర్స్, నీకోసమే లవ్ త్యాగం చేస్తున్నాం అంటారు. ఏముంది, పెళ్లి నీతోటే కాపురం మాత్రం వాడితో అని చెప్తాం, ఆ వచ్చిన పెళ్లి కొడుకు పారిపోయినట్టు చూపిద్దాం, అంతే కదా? బానే ఉంది, స్క్రీన్ ప్లే లోనే చిన్న చేంజెస్ చేసి చెప్తా. ఉంటా. హలో హలో రేయ్ సార్, సార్ గురుగారు సార్, మీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం రా? గుంటమ్మ కథ సినిమా మళ్ళీ తీస్తున్నారంట. తీసిన సినిమా మళ్ళీ తీయడం దేనికి రా? ఎన్టీఆర్ క్యారెక్టర్ బాలయ్య బాబు, ఏఎన్ఆర్ క్యారెక్టర్ నాగార్జున బాబు కలిసి తీస్తున్నారంట సార్. మరి గుండమ్మ వేషం ఎవరు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఈ మొక్క నీకు ఎవరు చెప్పారు? ఈ మొక్క నేను ఒక పేపర్ మొక్కలో చదివేలే. ఏం సార్ అట్లా అవుతుండ్రు, ఈ విషయం ముందే తెలుసు మీక. ఏమి తెలియనట్టు చెప్తుంటే వింటున్నారు గాని నాకు తెలుసు అని చెప్పొచ్చు కదా. నీకేం తెలుసో తెలుసుకోవడానికి పోండి సార్, మీరు ఎప్పుడు ఇంతేనా? ఎవరికి తెలియని విషయం నీకు ఒకటి చెప్పనా? గుండమ్మగా ఎవరు చేస్తున్నారనే? గుండమ్మగా చేయడానికి వాణి సినిమా ఉంది కదరా. ఆ గుండమ్మ రోల్ కి ఎవరు దొరకలేదని సినిమా స్టార్ట్ కాలేదంట కదా సార్. ఓహో, ఇప్పుడు వాణిశ్రీ గారు దొరికింది కాబట్టి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా చూడండి సార్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏఎన్ఆర్ ఫ్యాన్స్ కి పండగే పండగ. వాళ్ళందరూ ఒప్పుకుంటే సినిమా స్టార్ట్ అయిపోతుందా? నేను ఒప్పుకోతా. మీరేమన్నా పొడ్డోసరా, నేను ఒప్పుకుంటే గాని సినిమా స్టార్ట్ కాదు అని చెప్పుకోవడానికి. మరి మీరు ఒప్పుకోకపోతే సినిమా ఎందుకు స్టార్ట్ కాదు సార్? రాజేత్తోని రాదా, నాకు ఐడియా వచ్చింది. కావేరిని శరత్ని ఆ పెళ్లి చూపులకు వచ్చే వాడి ముందు మాట్లాడుకునేలా చేసి వాళ్ళు వాడికి సెకండ్ హ్యాండ్ అమ్మాయిని అంటగడుతున్నారు అని వాడు ఫీల్ అయ్యేలా చేస్తే చాలు, ఆడట్నుంచి అంటే జంపు. కానీ కావేరి ఇంట్లో నుంచి బయటికి రాలేదు కదా, పైగా శరత్ కూడా లేడు. ఓకే, అయితే ఎవరో ఒక అమ్మాయిని కావేరిలా ఒక అబ్బాయిని శరత్ లా యాక్ట్ చేయడానికి సెట్ చేస్తే చాలు. కావేరి బాయ్ ఫ్రెండ్ గా నువ్వే చేయొచ్చు కదా. నేనా? నువ్వే. కావేరి లవర్ గా యాక్ట్ చేయడానికి నాకు ఓకే, మరి యాక్ట్ చేయడానికి అమ్మాయి? నో వే, నేను యాక్ట్ చేయను, వేరే అమ్మాయిని సెట్ చేసుకో. ఒప్పుకొనుంటే నటించడం ఏంటి, ఏకంగా జీవించేసేవాడిని. అందులో ఎన్టీఆర్, సూర్యకాంత్ అమ్మ, ఏఎన్ఆర్లతో పాటు ఎస్విఆర్ అనే ఒక మహానటుడు కూడా ఉన్నాడు. అవును కదా, ఆయన పేరు నేనట్టు మర్చిపోయినా బా. ఎస్విఆర్ లేకుండా ఈ సినిమా పూర్తి కాదు.
ఆ వేషం ఏమని నన్ను అడిగారు. మరింకేం సార్, వెంటనే ఊ అని చెప్పేసి ఉండొచ్చు కదా. వాళ్ళు ఊ అనే అనమన్నారు, నేనే ఊ అన్నాను. అదేం సార్, అంత పెద్ద అవకాశం వస్తే ఊ అని చెప్పకుండా నేను పెట్టిన కండిషన్ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి. ఐటమ్ సంగ్ ఏమని అడిగారా? కాదు, ఇలియాన గాని నయన్ సార్ అని గాని మీ పక్కన ముసలి పిల్లంగా అడిగారా? వాళ్ళు అడిగారేమంటారా నా పక్కన వేయడానికి? ఊరుకోండి సార్, ఎవరు మెయింటైన్ అవుతారో. నేనేదో సరదా కన్నానులే ముసలోడికి దసరా పండగ అన్నట్టు. సినిమా ఆ వేటగాడు సినిమానే నన్ను పెట్టి రీమేక్ చేయమన్నాను. వాళ్ళు నో అన్నారు. నేను ఎస్విఆర్ క్యారెక్టర్ కి నో నో అన్నాను. ఏమంటివి ఏమంటివి? మిమ్మల్ని పెట్టి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన ఏఎన్ఆర్ దసరాబుల్లోడు, ఎన్టీఆర్ వేటగాడు రీమేక్ చేయాలా? ఎవరు సార్ మీద? దీనికి బదులు మీరు గుండమ్మ కథ చేయకపోవడమే బెటర్ లేండి. హోల్సేల్ గా అందరు ఆత్మ శాంతి ఇస్తాయి. వేటగాడమా? లేకపోతే ఏంటి సార్, అడిగే దాంట్లో కూడా ఒక అర్థం ఉండాలి. మహా అయితే రెమ్యునరేషన్ లో ఒక పదో పరకో పెంచండి సార్ అంటే అది ఓకే. సూపర్ హిట్ అయిన సినిమాలు నన్ను పెట్టి చేయండి అని అడగడం ఏంటి మీరు? ఇండానికే నాకు అదో లాగా ఉంది. ఇంకా మిమ్మల్ని పెట్టి తీస్తే సినిమా చూడటానికి మాకు రెండు కళ్ళు పోయిండేటి. వినడానికి నీకే ఎంత బాధగా ఉంటే నా మనసుకి ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించరా. ఇప్పుడు నీ మనసుకి అంత కష్టమేందో? ఆ రెండు సినిమాలు నేను హీరోగా యాక్ట్ చేయాల్సిందేనా? వాణి శ్రీ చంద్రకళ చెప్పారని ఏఎన్ఆర్ ని, శ్రీదేవి చెప్పిందని ఎన్టీఆర్ ని పెట్టి సినిమాలు తీశారు. ఆ రెండు పెద్ద హిట్. దాంతో నన్ను వదిలేశారు రా, వదిలేశారు. ఆపండి సార్, మీ బూతులో ఇల్లాక సత్తున్నారు జనాలు. నిజం చెబితే ప్రపంచం ఎప్పుడు నమ్మింది గనక? ఇది నిజమని నమ్మించడానికి అన్న ఎన్టీఆర్ గారు లేరు, అక్కినేని గారు లేరు. వినడానికి నేను ఉండాలి. ఒరేయ్, ఈ మధ్య యూట్యూబ్ లో మన వీడియోస్ కి వ్యూస్ అన్ని తగ్గిపోయారా? ఈ మధ్య ఇలాంటి బతకస్తులకి బతకం ఎక్కువైనట్టుంది, చూడడం మానేసినట్టున్నారు. అంత లేదు అక్కడ. దీనిలాంటి మొహం చూసి చూసి కొత్త ఫిగర్ లేక మన వీడియోలు ఎవరు చూడట్లా. నీ బతకం మొహం కన్నా నా మొహం చాలా బెటర్ లే. అకార్డింగ్ టు ద హ్యూమన్ సైకాలజీ. వీడు మొదలెట్టాడు. అకార్డింగ్ టు ద హ్యూమన్ సైకాలజీ, ఫర్ ఎగ్జాంపుల్, జోక్ ని మళ్ళీ మళ్ళీ విన్నామనుకో, ఆ జోక్ వచ్చే నవ్వు పోతుంది. జోక్ లాగా హర్రర్ సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తే ఆ హర్రర్ లోని సస్పెన్స్ మిస్ అవుతుంది. అంటే దీని మొహం చూసినట్టు. రే, నీకు చాలా ఎక్కువైంది, నువ్వు నోరు మూసుకొని ఉండు. మీరు ఆపితే నేను ఒక మంచి ఐడియా చెప్తా. ఐన్స్టీన్, బుర్రలో ఐడియాలు ఎలా వస్తాయో చెప్పడం మానేసి అసలు వచ్చిన ఐడియా ఏంటో చెప్పు. గన్ ఫైర్ ప్రాంక్. ఇదేంట్రా ఐడియా చెప్పరంటే ఏదో చిట్కాలు చెప్పినట్టు చెప్తున్నా. ఇలా చెప్తే మాకేం అర్థం అవుతుందిరా? ఐడియానే కదా. సరే చెప్తా చూడు, అక్కడ చూడు, అది ఐడియా. అబ్బా ఐడియా బాగుందిరా, కానీ ఇప్పుడు మనకి ఆ బకరాలు ఎక్కడ దొరుకుతారు? అదిగో బకరా. పోనీ ఒక పని చేయి, కాసేపు నిజంగానే లవ్ చేయి. అంటే రాధా వాళ్ళు ఇంకా వెళ్ళని ఆపలేదా? ఆ సౌండ్స్ మీ ఇంటి నుంచే వస్తున్నాయి. అసంభవం. అసలు క్యారెక్టర్ ఇంకా రాలేదన్నమాట. ఇలాంటి కూతురే నాటే ఉంటే ముక్కలు నరికేసేవండి. అంటే ఇలాగే చేయి. దిష్టి చుక్క పెట్టించుకోవాలంటే మొహాన్ని పెట్టించుకుంటారు, ఈ పని కాదు.